ఇక అన్నీ అమర్చుకున్నాం గదా మరి అంశమాపనం మొదలుపెడదాం ముందుగా బ్యూరెట్లో గల సల్ఫ్యూరిక్ ఆమ్లంను స్టాప్కాక్ను ఇలా ఎడమచేయితో తిప్పుతూ ఇలా చుక్కలు చుక్కలుగా శాంకవ కుప్పెలోకి వదలాలి అలాగే కూడిచేయితో ఇలా శాంకవ కుప్పెను కుదుపుతూ ఉండాలి చూడండి అంశమాపన చర్య జరుగుతూ ఉంది కదా ఈ రకంగా శాంకవ కుప్పెలోని ద్రావణం లేత గులాబీ నుంచి పూర్తిగా రంగును కోల్పోయేంత వరకు బ్యూరెట్లోని సల్ఫ్యూరిక్ ఆమ్లంను మెల్లిగా కలుపుతూనే ఉండాలి గమనించండి ద్రావణం గులాబీ రంగు కోల్పోయింది కదా వెంటనే కాక్ ను బిగించి బ్యూరెట్లోని ఆమ్లంను కలపడం ఆపేయాలి ఆపేశాం కదా ఇక బ్యూరెట్ పై గల విలువను అంతిమ స్థానంగా గుర్తించాలి చూడండి బ్యూరెట్ పై రీడింగ్ ఎంత ఉంది నైన్టీన్ పాయింట్ సిక్స్ ఎంఎల్ దానినే మనం పట్టికలో నమోదు చేసుకోవాలి ముందుగా పట్టికను చూద్దాం మొదటి గడిలో క్రమసంఖ్య రెండవ గడిలో పిప్పెట్ ఘనపరిమాణం అంటే మనం తీసుకున్న క్షారం ఘనపరిమాణం నమోదు చేసుకోవాలి ఇక మూడవ గడిలో బ్యూరెట్ కొలత నమోదు చేసుకోవాలి అంటే ఈ గడిని ఇలా రెండు భాగాలుగా చేసుకుని దానిలో అంశమాపనం మొదలుపెట్టే ముందు బ్యూరెట్ పైగల రీడింగ్ రీడింగ్ని వేసుకోవాలి అలాగే రెండవ గడిలో అంతిమ స్థానం వద్ద బ్యూరెట్ రీడింగ్ ని వేసుకోవాలి ఇక ఆఖరి గడిలో బ్యూరెట్ తుది రీడింగ్ మరియు తొలి రీడింగ్ల మధ్య భేదాన్ని వేసుకోవాలి దీనితో మనకు విడుదలైన సల్ఫ్యూరిక్ ఆమ్లఘన పరిమాణం తెలుస్తుంది ఇక మన రీడింగ్స్ని పట్టికలో నమోదు చేసుకుందాం క్రమ సంఖ్య ఒకటి పిపెట్ ఘనపరిమాణం ఇరవై మిల్లీలీటర్లు బ్యూరెట్ కొలత తొలి రీడింగ్ సున్నా మిల్లీలీటర్లు తుది రీడింగ్ పంతొమ్మిది పాయింట్ ఆరు మిల్లీలీటర్లు మరియు విడుదలైన హెచ్టుఎస్ఓ ఫోర్ ఆమ్ల ఘనపరిమాణం తుది రీడింగ్ మైనస్ తొలి రీడింగ్ పంతొమ్మిది పాయింట్ ఆరు మిల్లీటర్లు రీడింగ్ నమోదు చేసుకున్నాం కదా అయితే ఇదే రీడింగ్ ని మనం తటస్థీకరణ సూత్రంలో ప్రతిక్షేపించి ఫలితం కనుక్కోవచ్చు కాని మనకు వచ్చిన రీడింగ్ ఖచ్చితమైనదేనని తెలుసుకోవడానికి మనం ఇంతకుముందు చేసిన టైట్రేషన్ని మళ్ళీ చేద్దాం అక్యురేట్ రీడింగ్ కోసం మనం అంశమాపన చర్యను ప్యూరెట్ రీడింగ్లు వరుసగా రెండు సమానంగా వచ్చు వరకు చేయాలి అలా వచ్చిన రీడింగ్నే మనం సూత్రంలో ప్రతిక్షేపించి ఫలితం కనుక్కోవాలి అప్పుడే మనకు సరైన ఫలితం వస్తుంది మరి మొదటిసారి అంశమాపనం చేసినప్పుడు రీడింగ్ పంతొమ్మిది పాయింట్ ఆరు మిల్లీ లీటర్లు వచ్చింది కదా ఇక రెండవసారి చేద్దాం ప్యూరెట్ పై ఇప్పుడు రీడింగ్ ఎంతుంది పంతొమ్మిది పాయింట్ ఆరు మిల్లీ లీటర్లు కదా ఇదే ప్యూరెట్ యొక్క తొలి రీడింగ్ గా తీసుకోవాలి ఇక కోనికల్ ఫ్లాస్క్ ను నీటితో ఇలా కడుక్కొని దానిలోకి ఇరవై మిల్లీలీటర్ల క్షారం అంటే సోడియం హైడ్రాక్సైడ్ ని పిపెట్ సహాయంతో ఇంతకుముందు చెప్పినట్టుగా ఇలా కోనికల్ ఫ్లాస్క్ లోకి మార్చుకోవాలి ఇప్పుడు దీనికి రెండు చుక్కల పినోఫ్తలీన్ కలుపుదాం ద్రావణం గులాబీ రంగులోకి మారింది కదా ఇక దీనిని బ్యూరెట్ స్టాండ్ పై పెట్టి ఆమ్లం ఇంతకుముందు చెప్పినట్టు మెల్లిగా వదులుదాం చూడండి ద్రావణం రంగు కోల్పోయింది కదా ఆమ్లం కలపడం ఆపేద్దాం ఇక బ్యూరెట్ పై గల రీడింగ్ని చూద్దాం ఎంతుంది ముప్పై తొమ్మిది పాయింట్ ఒకటి మిల్లీటర్లు కదా ఇదే తుది రీడింగ్ను మనం పట్టికలో వేసుకుందాం క్రమసంఖ్య రెండు పిప్పెట్ రీడింగ్ ఇరవై మిల్లీలీటర్లు బ్యూరెట్ రీడింగ్ తొలి రీడింగ్ పంతొమ్మిది పాయింట్ ఆరు మిల్లీటర్లు తుది రీడింగ్ ముప్పై తొమ్మిది పాయింట్ ఒకటి మిల్లీటర్లు తుది మైనస్ తొలి ముప్పై తొమ్మిది పాయింట్ ఒకటి మిల్లీలీటర్లు మైనస్ పంతొమ్మిది పాయింట్ ఆరు మిల్లీటర్లు అంటే పంతొమ్మిది పాయింట్ ఐదు మిల్లీటర్లన్నమాట చూడండి ఈసారి మనం వదిలిన ద్రావణ గణ పరిమాణం పంతొమ్మిది పాయింట్ ఐదు మిల్లీలీటర్లని అర్థం వరుసగా రెండు బ్యూరెట్ రీడింగ్లు సమానంగా వచ్చు చేయాలి కదా మరి మరొకసారి అంశమాపనం చేసి చూద్దాం అయితే ఈసారి మనకు బ్యూరెట్లో సల్ఫ్యూరిక్ ఆమ్ల ద్రావణం చర్యకు సరిపోదు కనుక కొంత సల్ఫ్యూరిక్ ఆమ్లంను ఇలా బ్యూరెట్లోకి నింపుకుందాం సున్నా రీడింగ్ వచ్చు వరకు నింపుకున్నాం కదా ఇక ఈసారి తొలి రీడింగ్ సున్నా అవుతుంది ఇక కోనికల్ ఫ్లాస్క్ ని శుభ్రం చేసుకొని ఇలా పిపెట్తో ఇరవై మిల్లీలీటర్ల సోడియం హైడ్రాక్సైడ్ ని దానిలోకి మార్చుకుందాం దీనికి రెండు చుక్కల ఫినోఫ్తలీన్ కలిపి తరువాత కోనికల్ ఫ్లాస్క్ ని బ్యూరెట్ స్టాండ్పై పెట్టి ఇలా మెల్లిగా ఆమ్లంను బ్యూరెట్లోంచి కోణికల్ ఫ్లాస్క్లోకి వదులుదాం చూడండి ద్రావణం రంగు కోల్పోయింది కదా ఇప్పుడు ఆమ్లం కలపడం ఆపేసి దీనినే అంతిమ స్థానంగా గుర్తిద్దాం బ్యూరెట్ రీడింగ్ చూడండి పంతొమ్మిది పాయింట్ ఐదు మిల్లీటర్లు కదా దీనినే పట్టికలో నమోదు చేసుకుందాం క్రమ సంఖ్య మూడు పిపెట్ రీడింగ్ ఇరవై మిల్లీలీటర్లు బ్యూరెట్ రీడింగ్ తొలి రీడింగ్ సున్నా మిల్లీలీటర్లు తుది రీడింగ్ పంతొమ్మిది పాయింట్ ఐదు హెచ్ హెచ్టు ఎస్ఓ ఫోర్ పరిమాణము పంతొమ్మిది పాయింట్ ఐదు మిల్లీటర్లు చూడండి రెండవ రీడింగ్ మరియు మూడవ రీడింగ్ సమానంగా వచ్చాయి కదా ఇక మనం అంశమాపనం చేయడం ఆపేయవచ్చు అంటే మనం బ్యూరెట్ రీడింగ్ని పంతొమ్మిది పాయింట్ ఐదు మిల్లీ లీటర్లుగా తీసుకోవాలి